హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. ప్లమ్ కేక్ చాలా ఫేమస్ కదండి, క్రిస్మస్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కేక్ తయారు చేసుకుంటారు. ఈ కేక్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఫ్రూట్ జ్యూస్ లో మనం రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నిటి కూడా సోక్ చేసి ఈ కేక్ ని తయారు చేస్తాము. ఈ రెసిపీని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక 4 ఆరెంజెస్ ని తీసుకున్నాను, అంటే కమలాకాయలండి. ఈ కమలాలన్నింటిని కూడా తీసుకొని వీటిని మిక్సీలోకి యాడ్ చేసుకొని మనం స్మూత్ గా జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత పిప్పి అనేది లేకుండా జ్యూస్ మొత్తాన్ని కూడా నీట్ గా వడకట్టుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా సోక్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఒక 4 స్పూన్లు టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. 3 కలర్ల టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేస్తున్నానండి. టూటీ ఫ్రూటీ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి. అలాగే 1 కుప్పెడు చెర్రీస్ని కూడా వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన 10 నుంచి 12 దాకా బాదం పప్పుల్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి 1 కుప్పెడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి 1 కుప్పెడు కిస్మిస్ని, అలాగే 1 కుప్పెడు రెడ్ బెర్రీస్ని కానీ బ్లూబెర్రీస్ని కానీ యాడ్ చేసుకోండి. మీకు ఉన్న డ్రై ఫ్రూట్స్ని బట్టి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కనీసం 1.5 గంటల పాటు ఇవన్నీ కూడా సోక్ అయ్యేలాగా చూసుకోవాలి, అంటే నానాలండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాండిని పెట్టుకొని దీంట్లోకి 1/3 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. పంచదారని ఇక్కడ మనం క్యారమలైజ్ చేసి ఆ పంచదారని మనం ఈ కేక్ మిక్చర్లోకి కలుపుదాము. ఇక్కడ నేను కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని జస్ట్ ఇలాగ కలుపుతూ ఉండండి, క్యారమైజ్ అవుతుంది, అంటే కలర్ చేంజ్ అయిపోతుందండి. చూడండి, ఇలాగా మనకి కలర్ అంతా కూడా చేంజ్ అయ్యాక ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైతే కప్పుతో మీరు ఈ పంచదారని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ తీసుకొని ఇలాగ కంటిన్యూస్గా కలుపుతూ మీరు ఈ పాకం మొత్తాన్ని కూడా కొంచెం లైట్గా జస్ట్ ఇలాగా లూజ్గా చేసుకోండి. చూడండి, ఇలాగ మనకి మొత్తం అంతా కూడా క్యారమైజ్ సిరప్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని కలుపుకుందాము. ఈలోపు మనకి పంచదార పాకం అంతా కూడా శుభ్రంగా చల్లబడుతుంది. వెడల్పాటి బౌల్ ని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ కంపల్సరీ యాడ్ చేసుకోండి, అప్పుడే ఈ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ పొడి అంటే మీ మైదా పిండి కానీ మిల్క్ పౌడర్ కానీ జల్లడ పట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా, ఉండల్ లేకపోయినా కంపల్సరీ జల్లడ పట్టుకోండి. ఇలాగా జల్లడ పట్టుకోవటం వల్ల మనకి కేక్ అంతా కూడా ఈవెన్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కాగపెట్టి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. మొత్తం పాలని ఒకేసారి వేయొద్దండి. ఇక్కడ నేను 1/3 కప్పు పాలని వేస్తున్నాను. ఈ 1/3 కప్పు పాలు మొత్తాన్ని కూడా ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మీరు మీ పిండి కన్సిస్టెన్సీని బట్టి కొంచెం కొంచెంగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిశాక ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్పు మనం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఏ రిఫైన్డ్ ఆయిల్ నైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా విస్కర్ తోటి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మన ఇంట్లో విస్కర్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి, మనం ఈ కేక్ ని సూపర్ ఫైన్ గా తయారు చేసుకోవచ్చు. అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి కదా, జ్యూస్ తో సహా ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి ఇలాగా ఉండలనేవి ఎక్కడా లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, ఆ షుగర్ సిరప్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి పాకం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇక్కడ నేను మీడియంగానే షుగర్ని యాడ్ చేశాను. మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. లేదా మిల్క్ పౌడర్ క్వాంటిటీ అయినా పెంచుకోండి, సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం దీంట్లోకి 1 స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఈ బేకింగ్ పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి, వంట సోడా అండి. అలాగే చిటికెడు
దాల్చిన చెక్క పొడిని వేసుకుందాము. దాల్చిన చెక్క పొడి వేయటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా బ్యాటర్ అంతా కూడా ఉండలు అనేవి ఎక్కడా లేకుండా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలాగ థిక్గా ఉండాలండి, అప్పుడే మనకి కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ మనకి గిన్నెకి అతుక్కోకుండా ఉండడానికి ఆడి వాళ్ళది పాంచ్ పెన్ పేపర్ని నేను యూజ్ చేస్తున్నాను. దీన్ని బటర్ పేపర్ అని కూడా అంటారండి. దీన్ని మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు. ఈ బటర్ పేపర్, ఈ పాంచ్ పెన్ పేపర్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, మీరు ఆన్లైన్లోనే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ స్పెషల్గా నూనెను రాయాల్సిన అవసరం లేదు. ఇలాగా కేక్ కింద అడుగు భాగాన పేపర్ వేయండి, అలాగే చుట్టూత బౌల్కి కూడా ఈ పేపర్ని వేయండి. ఇంకొకసారి కేక్ బ్యాటర్ని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ మాత్రం మీకు ఈ విధంగా కంపల్సరీ ఉండాలి, అప్పుడే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా బ్యాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు ఈ కేక్ బౌల్ని ట్యాప్ చేయండి. అప్పుడు మనకి ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం అంతా కూడా పోయి కేక్ అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ కేక్ని మనం ఓవెన్లో ఏమి బేక్ చేయట్లేదండి, అందరింట్లో ఉండే వస్తువులతోటే మీకు ఎలా బేక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వెడల్పాటి గిన్నెను తీసుకోండి, దాని అడుగున 1 కిలో దాకా ఉప్పును వేసుకోండి. ఈ ఉప్పుని మళ్ళీ మనం కేకులు చేసేటప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకొని ఈ కేక్ బౌల్ని నెమ్మదిగా దీంట్లోకి డ్రాప్ చేయండి. ఎందుకంటే మనకి కేక్ బౌల్ అనేది కొంచెం కాలుతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ కేక్ని మనం బేక్ చేసుకుందాము. 45 మినిట్స్ తర్వాత మనం ఒకసారి కేక్ని చెక్ చేద్దామండి. టూత్పిక్ తోటి ఏమీ అంటుకోదండి, అప్పుడు మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. కేక్ కుక్ అయిన వెంటనే మనం ఈ బౌల్ని ఉప్పులో నుంచి తీసేయాలి, లేదా కేక్ అంతా కూడా ఆ వేడికి మాడిపోతుందండి. చూడండి, మనం హాఫ్ బౌల్కి వేస్తే అది ఫుల్ బౌల్ దాకా కేక్ వచ్చేసింది. ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే మనం అలా నోట్లో వేసుకుంటుంటే ఇలా కరిగిపోతూ ఉందండి. అలాగే చూసారండి, బౌల్ కూడా అస్సలకి మనకు అంటుకోలేదు. ఈ పేపర్స్ అన్నీ కూడా మనకి రిమూవ్ చేసేస్తే సూపర్ టేస్టీ అయిన ఫ్రూట్ కేక్ అంటే ప్లమ్ కేక్ క్రిస్మస్కి మనకి తయారైపోయింది. చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, లేదా మీ ఇంట్లో పిల్లల పుట్టినరోజులకి మీరే ఈ కేక్ని తయారు చేసి పెట్టండి, అందరూ కూడా మిమ్మల్ని సూపర్ అంటారు. సో ఈ కేక్ని మనం కట్ చేస్తే ఏ విధంగా సాఫ్ట్గా ఉందో చూపిస్తాను చూడండి. నేను చాక్తో కట్ చేస్తుంటేనే మీకు అర్థం కావాలి ఈ కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో. సో నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.